సార్, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రలోభాలకు గురిచేసి బీజేపీలోకి చేర్చుకుంటున్నారని అంటున్నారు సార్, ఇది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు మాకు ఎవరిని కూడా ప్రలోభాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు 4-5 సీట్లు అటు ఇటుగా ఉన్నప్పుడు ప్రలోభాలను గురిచెత్తి చేయొచ్చు. మరి అవసరం లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 23 ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అది ఆయన ఇష్టం కొన్నాడు కాబట్టి ఈరోజు ఫలితం అనుభవించాడు. ఇప్పుడు మాకు ప్రలోభాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మేము వాళ్ళు వచ్చేటువంటి 10 మంది 20 మందితోటి మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మేము ఫార్మేషన్ చేయలేం. అయితే ఏంటంటే, భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఎవరైతే పార్టీలోకి వస్తారో వాళ్ళందరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. పార్టీలో సముచిత స్థానం కలిగిస్తాము. ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం కలిగితే వాళ్ళు నాయకులుగా గెలుపొంది అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్తారు. అది జడ్జిమెంట్ ఇచ్చేది చివరికి ప్రజలే. నాయకులు వచ్చి చేరినప్పటికీ, వాళ్ళ స్వార్థం కోసం చేరినప్పటికీ జడ్జిమెంట్ ఇచ్చేది ప్రజలే కాబట్టి వాళ్ళ క్షేత్రస్థాయిలోనే వాళ్ళకి బలాబలాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతమంది వచ్చినా భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుంది. ఇది ప్రజల పార్టీ. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోకి మారే అవకాశం అయినా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వస్తామంటే మేము వద్దనేటువంటి పరిస్థితి లేదు. అయితే భారతీయ జనతా పార్టీనే ఈ యొక్క మిషన్ అనేది చేసింది అనుకోవటం కూడా తప్పు. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాల్లో బలోపేతం చేయడానికి ఒక రాజకీయ పార్టీగా మేము చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా చేయటం జరుగుతూ ఉంది. సార్, దక్షిణాదిలో కూడా బీజేపీ పాగా వేస్తుందని అంటున్నారు, ఇది ఎంతవరకు మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారు సార్? తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ 2024 సంవత్సరానికి దక్షిణాదిలో మేము పూర్తి స్థాయిలో బలపడి ఇక్కడ రాష్ట్రాలని గెలుచుకోవాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక సౌత్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. ఈరోజు 1-2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు అధికారం పోగొట్టుకునేటువంటి దిశలో ఉన్నారు. కాంగ్రెస్ 2-3 సీట్లు అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇప్పటికీ కాంగ్రెస్కి నాయకత్వ లోపం ఉంది. ఎవరైతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అందరూ ఎక్స్పెక్ట్ చేసి, ఆయన కుటుంబ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఆ యొక్క వంశవృక్షంలో వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఇన్ఎఫిషియెంట్గా మరి అనుకోవటం, అపరిపక్వతతోటి మాట్లాడటం, మరి మోడీ గారిని సైతం మరి ఎనుకను పెట్టి దేశ భద్రతను కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయటంతో ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ మీద నమ్మకం పోయింది. మరి వాళ్ళందరూ కూడా, మరి ఆయన కూడా ఈ యొక్క నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా చేశాడు. ఈరోజు ఎవరు కూడా పార్టీ అధ్యక్ష పదవి స్వీకరించడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. కాంగ్రెస్ ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మరి చరిత్రలో ఎప్పుడూ లేదు. వాళ్ళ ఫ్యామిలీలో చేసిందే వేదం, చేసిందే నాయకత్వం. వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంతవరకు ఎక్కడూ పక్కకు పోలేదు. ఒకవేళ పోయినా కానీ వాళ్ళు సహించలేరు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఒక దిశ నిర్దేశం చేసేటువంటి నాయకుడు లేకుండా పోయాడు. కాబట్టి అది భవిష్యత్తు కాలంలో పుంజుకుంటుందా అంటే అది చెప్పడం కూడా కష్టమే. కాబట్టి ప్రాంతీయ ఎజెండాలతోటి, ఏర్పాటు వాదంతో, ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడుకుని వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళ కుటుంబమే పెత్తనం కొనసాగించాలి అనేకుండా పార్టీలకు కాలం చెల్లింది. ప్రజలెవరూ వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. జాతి భావం, జాతీయ భద్రత, మన యొక్క దేశం క్షేమంగా ఉండాలి, మరి అవినీతి లేని పరిపాలన కొనసాగించాలి, ఒక కుటుంబం గొడుగున ఒక పార్టీ ఉండకూడదు అనేటువంటి లక్ష్యంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గల్లంతయ్యి ఒక జాతీయ స్థాయి పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలంతా మొగ్గు చూపారనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. జగన్ గారు స్పెషల్ స్టేటస్ తెస్తానంటూ బీజేపీకి మద్దతు ఇచ్చారు సార్, సో ఇప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామి కాదు. ఆయన మద్దతు మాకంటూ ఏమి ఇవ్వలేదు, మేము ఆయనకి మద్దతు ఇవ్వలేదు జరిగినటువంటి ఎలక్షన్స్లో. ఇప్పుడు కూడా ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాదు. ఎవరు కూడా స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తామని భారతీయ జనతా పార్టీలో చేరాడు అని అంటే అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఎవరు మాట్లాడలేదు, నీతి ఆయోగ్లోకి వెళ్ళాడు. నీతి ఆయోగ్ మీటింగ్లో ఆయన వాళ్ళ ఎజెండాలో ఏదైతే ఉందో అది అడగటం జరిగింది. అయితే దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు అక్కడికి నీతి ఆయోగ్ సమావేశంలో కానీ ఎవరి అభిప్రాయాలు వెళ్ళ చేయొచ్చు. అయితే
దాదాపుగా మన రాష్ట్రానికి ఒక్కదానికే స్పెషల్ స్ట్రాటజీ ఇచ్చేటువంటి అవకాశాలు దారులు ఏదైతే ఉన్నాయో అవి దాదాపుగా మూసుకుపోయినాయని చెప్పాలి. ఎందుకంటే ఆ అవకాశం అయితే లేదు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రహస్య ఎజెండా అంటూ ఏం లేదు, అంత ఫెయిరే. ఎందుకంటే వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్కి, కాబట్టి మాకు మద్దతు ఇచ్చే ప్రసక్తి ఆయనకు ఉండదు. ఒకవేళ మేము ఆయనకు మద్దతు ఇచ్చే ఇది కూడా ఉండదు. అంశాల వారీగా ఎక్కడైతే అన్యాయం అక్రమాలు అదేవిధంగా ఇవన్నీ జరుగుతాయో వీటన్నిటిని కూడా మేము తప్పనిసరిగా మేము వ్యతిరేకిస్తాము. వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నా వాళ్ళని ప్రజల్లో ప్రజాకోర్టులకు ఈడుస్తాం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పుదారి పట్టిస్తే ప్రజలు తెలుసుకున్నారు. మొన్నటిదాకా అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ ధర్మదీక్షలు అవి ఇవన్నీ చేసింది, ప్రజలందరూ తెలుసు. ప్రజల సొమ్ముతోటి దీక్షలు అన్నీ చేశారు. అంత అట్టహాసంగా ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి ఢిల్లీలో కూడా ధర్నాలు చేయటం ఇవన్నీ చేశారు, అనేక రకంగా ప్రజలను మభ్యపెట్టాలని. కానీ తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చేటువంటి అవకాశం లేదని తెలిసి కూడా ఇప్పిస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని చూసినటువంటి పార్టీలందరికీ కూడా మొన్న ప్రజలు గుణపాఠం నేర్పారు. కాబట్టి ఆ యొక్క పదం ఏదైతే ఉందో అది మానుకుని రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే కావాలో దానికి సంబంధించినటువంటి బడ్జెట్టు మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఇవ్వటానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరి లో బడ్జెట్ ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అప్పులు చేసేసి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కనీసం ఒక నెలలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుని మనకు రావాల్సినటువంటి బకాయిలు అవన్నీ కూడా ఇవ్వటం, పోలవరం సంబంధించిన డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా రకరకాలుగా ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ 3 నెలలు కూడా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అయితే కేంద్రంతో సత్సంబంధాలు రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేరినప్పుడు అభివృద్ధి కూడా చక్కగా జరుగుద్ది. అంతేగాని ఏమంటే కయం అన్నట్టుగా పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి కాదు కదా. నెలలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చినటువంటి నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కావాలంటే ఇప్పుడు మన బడ్జెట్కి 3 ఇంతలు బడ్జెట్ అవసరమవుతుంది. అయితే ఇన్కమ్ ఎలా రాష్ట్రానికి, వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఇన్కమ్ ఉండాలి. ఆ ఇన్కమ్ ఏ సోర్సెస్లో ఎలా చేర్చుకోవాలి ఏంటి అనేది ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో కూడా కొన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా ఇంటికి సాగనంపారో అదేవిధంగా వైఎస్ఆర్ పరిస్థితి కూడా అదే అవుతుందని నా ఉద్దేశం. సార్, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రావాలి అని రాష్ట్ర ప్రజలందరూ కోరిక సార్. సో ఇప్పుడు మీరు రాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో రేపు 2024 ఎలక్షన్స్లో బీజేపీ ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది సార్? మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు ఏ రకంగా చేశారు, తెలంగాణలో ఉద్యమాలు వారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు ఏ రకంగా జరిగినాయో అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రజలంతా కోరుకున్నారన్నారు. మరి ఆ ఎలక్షన్స్లో తెలుగుదేశం ప్రభుత్వం మేము గెలిస్తే మాకు 2 పార్లమెంట్ సీట్లు వైజాగ్ నర్సాపురం ఎలా గెలిచాం, అదేవిధంగా 4 ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారు, ఇవన్నీ ప్రజల్లోనే అన్ని భావోద్వేగాలు ఇవన్నీ ఉంటే మేము ఆ స్థాయిలో కూడా మేము గెలిచి ఉండకూడదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా వాళ్ళు బదనాం చేశారు, ఒక్క సీట్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజుల్లో. అయితే అప్పుడు మేము ఇన్ని గెలిచాం అంటే ఒక ఈ యొక్క విభజనలో పార్లమెంట్లో ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి విభజనలో కాంగ్రెస్కి ఎంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది. అయినా కానీ ప్రజలు గెలిపించారు. ప్రజలందరిలోనే ఈ సెంటిమెంట్ ఉందో అనటం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదనేది నా అభిప్రాయం. సార్, రాష్ట్ర బడ్జెట్ విషయానికి వస్తే దాదాపుగా 227,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు రాష్ట్ర బడ్జెట్టు అనేది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నవరత్నాలకి పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలకి అది చేస్తూ ఉంది. అయితే మౌలిక సదుపాయాలు
ఇవన్నీ ఏంటంటే సంక్షేమ పథకాలు వేరు, దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పక్క ప్రణాళికలు, అంటే రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, వంతెనలు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కదా. ఇవన్నీ లేకుండా ఈ బడ్జెట్ అంతా కూడా సంక్షేమ పథకాలు. ఇదేంటంటే వ్యక్తిగతమైనటువంటి లబ్ధి చేకూరుద్ది కుటుంబాలకి. అయితే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే వ్యక్తిగత అభివృద్ధి కాదు, మౌలిక సదుపాయాలు అవి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మౌలిక సదుపాయాలు బడ్జెట్లో తక్కువగా కేటాయించారు, సంక్షేమ పథకాలకి ఎక్కువగా, నవరత్నాలకు ఎక్కువ కేటాయించారు. అదే మీరు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే దేశ అభివృద్ధికి, దేశంతో పాటు ప్రతి రాష్ట్రం అభివృద్ధికి ఈ యొక్క మౌలిక సదుపాయాలు కనుక ఎక్కువైతే అన్ని రకాలుగా కేంద్రం ఉన్నటువంటి దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాను. మౌలిక సదుపాయాలకి పెద్ద పెట్టు వేశారు, అదే రక్షణ రంగానికి, రైతులకి, మౌలిక సదుపాయాలకి. ముఖ్యంగా ఈ మూడు ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం మంచిగా చేసింది. సంక్షేమ పథకాలు అనేసరికి అందరికీ ఇళ్ళు జనరల్గా ఇప్పుడు కొనసాగించేటువంటి పథకాలు కొనసాగించు, కొత్త ఇవ్వకుండా మౌలిక సదుపాయాలకి ఇచ్చింది. ఎందుకంటే అందుగురించే రాష్ట్రం కానీ దేశం కానీ అంత స్పీడ్గా డెవలప్ చెందటానికి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దేశం అభివృద్ధి చెందటం. అందుకే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఆకర్షించాలి అనేటువంటి ఉద్దేశంతో 3-5 లక్షల కోట్ల రూపాయలు పైగా మరి సాధిస్తే ఇది మనం సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అవుతుంది మనం కనుక అది సాధించగలిగితే. ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ మనం సక్సెస్సా లేదా అని తెలవటానికి దాదాపుగా 5 ఇయర్స్ పడుతుంది. అయితే ఏదైనా కానీ విజయం సాధించడం ఒక అడుగుతో ప్రారంభం కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రైవేటు భాగస్వామ్యాలను కూడా కలిగించి ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే నష్టాల్లో ఉండగా అటన్నింటిని కూడా ఈ యొక్క ఉపసంహరించుకుని మన FDAలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన పూరితమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, యూత్ డెవలప్మెంట్, ఎవరికి వాళ్ళు ఉద్యోగాల మీద కాకుండా వాళ్ళ యొక్క సొంత స్కిల్స్ మీద నిలబడాలనేటువంటి ఒక ఎయిమ్తోటి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులని కూడా, రైతులు అదేవిధంగా మన యొక్క క్షేమం, సైనికులకి, రక్షణ రంగానికి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.